గాల్వాన్ ఘటన తర్వాత భారత్ చాలా అగ్రెసివ్ గా వ్యవహరిస్తుంది సరిహద్దు వివాదానికి సంబంధించిన చైనా విషయంలో చాలా స్ట్రాంగ్ గా స్పందిస్తుంది డ్రాగన్ ఏ క్షణంలోనైనా దొంగ దెబ్బ కొట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది చైనాకి దీటుగా ఐదు ట్యాంకులను సరిహద్దులో మోహరింప చేస్తుంది తాజాగా మరో అత్యంత పవర్ఫుల్ వెపన్ని రంగంలోకి దించింది చైనాని ఏ సందర్భంలోనూ నమ్మడానికి వీల్లేదు జూన్ పదిహేనున గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘటనతో భారత్ మరింత అప్రమత్తంగా ఉంది ఈసారి వాస్తవాది రేఖ వెంబడి చైనా ఎలాంటి దుర్మార్గానికైనా తెగబడే ఛాన్స్ ఉంది దీంతో సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరింపచేస్తుంది ఇప్పటి సైనికులు స్పెషల్ మౌంటైన్ ఫోర్స్ యుద్ధ విమానాలు జెట్స్ అలాగే బ్రహ్మాస్త్రం లాంటి ఆకాశ్ జెట్స్ ఇలా దాదాపు అన్నింటినీ సరిహద్దుల్లో మోహరించింది మందుగుండిని కూడా భారీగా చేర్చింది తాజాగా మరో అత్యంత శక్తివంతమైన ఆయుధం భీష్మ టీ నైన్టీ క్షిపణి ఫైరింగ్ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరింపచేసింది దాదాపు ఆరు టీ నైన్టీ క్షిపణి ఫైరింగ్ ట్యాంకులను అక్కడికి పంపింది దీంతో సరిహద్దుల్లో ఏమాత్రం చైనా దూకుడు ప్రదర్శించినా ఇక దాన్ని వెంబడించి మరీ అంతం చేయడం ఈ యుద్ధ విమానాలు బరిలోకి దిగనున్నాయి అయితే చైనా ఇటీవల శాంతి చర్చల అనంతరం కూడా సరిహద్దుల్లో సైనిక నిర్మాణాలను చేపడుతుంది యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి చేరుస్తుంది నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యకలాపాలకు పాల్పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భారత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో చైనాకి దీటుగా భారత్ భీష్మ టీ క్షిపణి ఫైరింగ్ ట్యాంకులను ఆ ప్రాంతానికి పంపింది తూర్పు లడఖ్ లోని పదిహేను వందల తొంభై ఏడు కిలోమీటర్ల మేర పదాతీద పోరాట వాహనాలను మోహరించింది స్పాంగూర్ గ్యాప్ ద్వారా ప్రత్యర్థి చైనా చర్యలను తిప్పికొట్టేందుకు చుషిల్ సెక్టార్లో రెండు ట్యాంక్ రెజిమెంట్లని మోహరించింది ఇదిలా ఉంటే మంగళవారం చైనా భారత ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి సరిహద్దుల్లో సైనిక చర్యలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి ఏప్రిల్ కి ముందున్న యథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేస్తుంది ఒక్క అంగులం కూడా కోల్పోయేది లేదని భారత్ స్పష్టం చేసింది అందుకు చైనా ఒప్పుకుంటే సమస్య సమసిపోతోంది లేదంటే ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇదిలా ఉంటే భారత్ ని సపోర్ట్ చేసేందుకు అమెరికా ఫ్రాన్స్ రష్యా ఇజ్రాయిల్ ఇండోనేషియా ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే భారత్ కి కావలసిన మందుగుండు ఆయుధాలు యుద్ధ విమానాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నాయి దీంతో భారత్ చైనా విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు చొరబాటుకు పాల్పడ్డా చైనా వెనక్కి తగ్గాలని లేకపోతే తమ సత్తా చూపిస్తామని భారత్ ఆర్మీ డ్రాగన్ని హెచ్చరిస్తుంది